హాయ్ గైస్, వెల్కమ్ టు చార్ కార్న్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. సో ఈరోజు నేను ఇండోర్లో దొరికే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేద్దామని సౌత్ ఇండియన్ డిలైట్ సిలికాన్ సిటీ ఇండోర్కి అయితే వచ్చాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. సో ఇఫ్ యూ గైస్ లైక్ మై కంటెంట్ దెన్ కన్సిడర్ సబ్స్క్రైబ్. సో లెట్స్ కిక్ ఆఫ్ ఇండో ఫుడ్ జర్నీ ఎపిసోడ్ నెంబర్ 4. ఇప్పుడు మీరు చూస్తుంది సౌత్ ఇండియన్ డిలైట్ రెస్టారెంట్. ఇది సిలికాన్ సిటీలో చాలా అంటే చాలా ఫేమస్ అయిన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్. ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్ళి దీని అంబియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యాజ్ సూన్ అస్ నేను లోపల రాగానే ఇక్కడ అన్ని వైపులా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇమేజెస్ అన్ని స్టిక్ చేసి ఉన్నాయి వాల్కి. అండ్ ఇది చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఎలాంటి లేట్ చేయకుండా మెనూలో ఏ వెరైటీస్ ఉన్నాయో చూసి ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ సౌత్ ఇండియన్ డిలైట్ యొక్క పాంప్లెట్. ఈ పాంప్లెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సచ్ యాజ్ ఇడ్లీ, దోశ, వడ, ఉత్తప్పం అండ్ మెనీ అదర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా కొన్ని బ్రేక్ఫాస్ట్ మనం ఇప్పుడు ఆర్డర్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. నేను షార్ప్ 9:00కి రెస్టారెంట్కి అయితే వచ్చా అండ్ అప్పుడే ఫ్రెష్గా సాంబార్ ప్రిపేర్ చేశారు అండ్ ఇడ్లీలు కూడా ప్రిపేర్డ్గా ఉన్నాయి. నేను రెండు చూడగానే ఫస్ట్ ఐటెం నేను ఆర్డర్ చేసింది సాంబార్ ఇడ్లీ. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది సాంబార్ ఇడ్లీ, దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. దీంతోపాటుగా సాంబార్ అండ్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా సాంబార్ ఇడ్లీని ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇడ్లీని తీసుకొని సాంబార్లో బాగా డిప్ చేశాను. దాని తర్వాత సాంబార్ ఇడ్లీని టేస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సాంబార్ ఇడ్లీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్స్పెషల్లీ ఈ సాంబార్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉండే. సో ఇప్పుడు మనం ఇడ్లీని చట్నీతో కూడా ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ 2 చట్నీస్ ఇచ్చారు, వైట్ చట్నీ అండ్ రెడ్ చట్నీ. సో చట్నీతో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆ చట్నీతో ట్రై చేసిన తర్వాత నాకెందుకో అది కొద్దిగా పుల్లగా అనిపించింది, బట్ అది ఒక డిఫరెంట్ కాంబినేషన్లా అనిపించింది. సో ఓవరాల్ సాంబార్ ఇడ్లీస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ ఐటెం నేను ఆర్డర్ చేసింది ఫ్రైడ్ ఇడ్లీ. ఇది చాలా తక్కువ ప్లేస్లో దొరుకుతుంది అండ్ ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సర్ తయారు చేసుకుంటాము, అలాగే దీనికి ఒక మిక్సర్ తయారు చేసుకోవాలి. తర్వాత ఇడ్లీని చాలా స్మాల్ పీసెస్గా కట్ చేసి అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మన ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. ఇక్కడ మీరు చూస్తుంది ఫ్రైడ్ ఇడ్లీ అండ్ చాలా అమేజింగ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ ఫ్రైడ్ ఇడ్లీ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ ఫ్రైడ్ ఇడ్లీ స్మెల్ అనేది చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను ఫ్రైడ్ ఇడ్లీని నార్మల్గా టేస్ట్ చేస్తాను. అండ్ టేస్ట్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఫ్రైడ్ ఇడ్లీ నార్మల్గా చాలా బాగుంది, ఎందుకంటే ఇది అన్ని స్పైసెస్తో ప్రాపర్గా కుక్ అయింది. సో ఇప్పుడు మనం సాంబార్తో ట్రై చేద్దాం. సో సాంబార్లో డిప్ చేసుకున్నా అండ్ తిన్నాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సాంబార్తో నాకు అంత ఇంపాక్ట్గా ఏమి అనిపించలేదు. సో నౌ లెట్స్ ట్రై విత్ చట్నీ. చట్నీతో కూడా సేమ్ థింగ్. నేనైతే ఒకటే రికమెండ్ చేస్తాను అందరికీ ఏంటంటే ఫ్రైడ్ ఇడ్లీ మీరు కానీ తిన్నప్పుడు దాన్ని నార్మల్గానే తినండి, ఎందుకంటే దాన్ని స్పైసెస్ యాడ్ చేశాక చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో నాకైతే ఫ్రైడ్ ఇడ్లీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటెం నేను ఆర్డర్ చేసింది వడ. ఇప్పుడు మీరు చూస్తున్నారా ఫ్రెష్ ఆయిల్లో వడలు వేస్తున్నారు. మనం కొద్ది టైం వెయిట్ చేయాలి ఎందుకంటే అది మన ప్లేట్లో సర్వ్ చేసినంత వరకు. సో బై ద వే దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్, 2 వడలు ఇస్తారు. సో ఇప్పుడు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వడ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వడ అంత ఆయిలీగా లేదు, యాజ్ వెల్ యాజ్ ఇది కొద్దిగా టెండర్గా కూడా ఉంది. సో ఇప్పుడు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మనం దీన్ని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని టేస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం వస్తే మాత్రం నాకైతే ఈ వడ కొద్ది వేడిగా అనిపించింది, యాజ్ వెల్ యాజ్ ఇది టేస్టీగా క్రంచీగా కూడా ఉంది. నాకైతే ఈ వడ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నాకైతే ఇది వర్త్ ఈటింగ్ అనిపించింది. నెక్స్ట్ ఐటెం నేను ఆర్డర్ చేసింది వెజిటేబుల్ ఉత్తప్పం. దీని కాస్ట్ 90 రూపీస్. వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఉత్తప్పం అవైలబుల్గా ఉన్నాయి, బట్ వెజిటేబుల్ ఉత్తప్పం వీళ్ళు స్పెషల్ ఐటెం. సో అందుకే నేను వెజిటేబుల్ ఉత్తప్పం ఆర్డర్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వెజిటేబుల్ ఉత్తప్పం ప్రిపేర్ చేస్తాను. దీని మీద ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ అన్నీ వేసి ప్రిపేర్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అది ఎలా సర్వ్ చేస్తారో దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఉత్తప్పం మన ప్లేట్లో సర్వ్ చేశారు, దీన్ని 2 పార్ట్స్గా కట్ చేశారు. ఇదైతే చాలా అంటే చాలా ఆసమ్గా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఉత్తప్పం గురించి మాట్లాడాలంటే ఈ ఉత్తప్పం చాలా అంటే చాలా మెత్తగా ఉంది అండ్ ఇది ఈజీగా సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం.
అండ్ దీన్ని టేస్ట్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇది ఆసమ్గా ఉంది. చాలా అంటే చాలా డెలిషియస్గా ఫ్లేవర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనిపైన ఉన్న అన్ని వెజిటేబుల్స్ కూడా ప్రాపర్ అంటే ప్రాపర్గా కుక్ అయ్యాయి. నాకైతే ఉత్తప్పం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా నేనైతే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసెస్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఈస్ బటర్ ప్లెయిన్ దోశ అండ్ సెకండ్ ఈస్ బటర్ మసాలా దోశ. మీల దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ దోసెస్ అవైలబుల్లో ఉన్నాయి, బట్ నేను మాత్రం ఈరోజు బేసిక్స్తో స్టిక్ అవుదాం అని చెప్పి ఈ రెండు దోశలు ఆర్డర్ చేశాను. బటర్ ప్లెయిన్ దోశ కాస్ట్ ఏమొచ్చి 70 రూపీస్ అండ్ బటర్ మసాలా దోశ కాస్ట్ ఏమొచ్చి 90 రూపీస్. ఇక్కడ మీరు చూస్తున్నారు అతను బటర్ మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ రెడీగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లో ఎలా సర్వ్ చేస్తారో, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న దోశ వచ్చేసి బటర్ ప్లెయిన్ దోశ. ఇది 1 ఫీట్ కంటే హైట్గానే ఉంది. సో దీంతోపాటుగా మనకి ఇంకో దోశ కూడా ఉంది, అది బటర్ మసాలా దోశ. రెండు చూడడానికి ఒకేలా ఉంది, కానీ టేస్ట్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ టేస్ట్ దిస్. ఇప్పుడు ఈ ప్లెయిన్ దోశ గురించి మాట్లాడుకుంటే, ఈ ప్లెయిన్ దోశ సాంబార్తో అండ్ చట్నీస్తో చాలా అంటే చాలా బాగుంది. బట్ ప్లెయిన్ దోశ తిన్నప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ప్లెయిన్ దోశ డిలే చేయకండి తిన్నప్పుడు. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా తినండి. మనం కానీ డిలే చేస్తే అది హార్డ్ అయిపోద్ది, దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ బటర్ ప్లెయిన్ దోశ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా మనం ఈ బటర్ మసాలా దోశ గురించి మాట్లాడుకున్నట్టయితే మాత్రం ఇది టాప్ నాచ్ అండి. ఇది సాంబార్తో చట్నీస్తో చాలా అంటే చాలా బాగుంది. దట్టు ఈ బటర్ మసాలా దోశ హెవీగా ఉంది. ఇది ఒకటైనా రెండైనా తింటే కడుపు ఈజీగా ఫిల్ అయిపోద్ది. సో ఫైనల్గా ఈ బటర్ మసాలా దోశ నాకైతే చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపించింది. ఫైనల్లీ నేనైతే నా బ్రేక్ఫాస్ట్ సౌత్ ఇండియన్ డిలైట్లో కంప్లీట్ చేశాను. నాకైతే ఆ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళ సర్వీస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు కానీ నా కంటెంట్ నచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ షణ్ముఖ్ షణ్ముఖం ఫ్రమ్ చార్కోన్ ఎక్స్ప్లోర్ సైనింగ్ ఆఫ్.